గంగ చంద్రముఖిగా మారినట్టుగా ఈనాడు పూర్తిగా తెలుగుదేశం హార్డ్ కోర్ కార్యకర్తగా మారిపోవడం కాదు దిగజారిపోతున్నటువంటి దేశ పెత్తందారులకే పెత్తనం పేరుతో ఒక స్టోరీ రాసుకొచ్చింది ఏంటంటే ఎస్సీ నియోజకవర్గాల్లోనే మార్చేస్తారు బీసీ నియోజకవర్గాల్లోనే మార్చేస్తారు మిగతా వాళ్ళ జోలికి పోరు అన్నట్టు కనీస అవగాహన కనీస జ్ఞానం లేదా ఉన్నా డైవర్ట్ చేస్తారు ఇప్పుడు తీసేసి ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు అలరామకృష్ణారెడ్డి బీసీనా ఎస్సీనా ఎస్టీనా లేకపోతే కనుక ఏది తొలగించబడుతున్నటువంటి వాళ్ళలో ఓన్లీ ఎస్ఎస్టీలో తొలగించడం కాదు మార్పు చేర్పులు ఎస్సీలకి ఈ నియోజకవర్గం కాకుండా ఇంకో నియోజకవర్గం క్రిందసారి చంద్రబాబు నాయుడు చేసింది ఏంటది అనితన్ తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు వరలరామయ్య తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారు లేకపోతే జవహర్ని ఎక్కడికి మార్చారు లేకపోతే ఆనందబాబుని ఎక్కడికి మార్చారు ఎస్సీ నాయకులను అటు ఇటు మార్చినటువంటి మాట జరగలేదు అప్పుడు అదే సందర్భంలో ఓసీలను కూడా మార్చారు ఓ పక్కన కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోటుకు మార్చుకు రాలేదా లేకపోతే కనుక ఎన్ని చోట్ల మార్పులు చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు ఏది చేసినా లోక కళ్యాణం కోసం జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే లోక కంటకత్వం కోసం చేస్తుంటాడు లోక కంటకుడుగా నాశనం చేయడానికి చూస్తాడు చివరికి ఎవరో ఒక కులాలని రెచ్చగొడతా ఉండాలి బీ ఇప్పుడు ఇవాళ రోజును చూసుకుంటే సీట్ పరంగా చూసుకున్నప్పుడు ఇదే తరహా ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటుంది ఈనాడుకి ఇప్పుడు ఏ స్టేజ్కి దిగజారిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నా ఇష్టం వచ్చినట్టు తప్పుదో పట్టిస్తాను ఎవరికి ఏం కావాలి అన్నటువంటి దానికంటే కూడా మా ఇష్టం వచ్చినట్టే నడుస్తాం అన్నటువంటి ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే గతంలో బీసీఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో వచ్చినటువంటి మార్పులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే విడుదల రాజిని ఇక్కడ వైశ్యాసో కాపులకో అన్నటువంటి చోట్లకి తీసుకెళ్లి విడుదల రజనీకి ప్రస్తుతం గుంటూరు టూ ఇచ్చారు బీసీ సామాజిక వర్గానికి ఓసీ సెగ్మెంట్ ఇచ్చినట్టేగా ఆ లెక్కనైతే గనక అదే సందర్భంలో ఆళ్ళరామకృష్ణారెడ్డి తెప్పల నాగిరెడ్డి నియోజకవర్గాలు ఎవరికి ఇచ్చారు బీసీలకే కదా మరి అప్పుడు బీసీఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినట్ట కొత్త అవకాశాలు ఇచ్చినట్ట ఇప్పుడు రాజమండ్రి ఎప్పుడు తెలుగుదేశం ఎవరికి ఇస్తుంది కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే అట్లాంటి చోట్ల బీసీని పెట్టడం అన్నటువంటిది మంచి చేసినట్ట చెడు చేసినట్ట లేకపోతే ధూళిపాలు నరేంద్ర కంటిన్యూగా గెలుచుకొచ్చేటువంటి పొన్నూరు లాంటి చోట్లన రోసేకి ఇచ్చింది కాప్ సామాజిక వర్గానికి అంటే అది మంచి మార్పు చేసినట్ట లేకపోతే అదే మూసలో పోయినట్ట అంటే బాబు ఏం చేసినా శృంగారం జగన్ ఏం చేసినా విచారం అనేటువంటి వార్తలు ఇప్పుడు పీక్ స్టేజ్కి పోయినాయి